ఫ్రెండ్స్, వెల్కమ్ కోటి స్మార్ట్ స్మార్ట్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఎంఎస్ ఎక్సెల్ షీట్లో కొన్ని కొత్తవి, అలాగే మనకి అనుదినం ఆఫీస్లో ఉపయోగపడే రీతిగా అండ్ అదేవిధంగా మనకు ఉద్యోగరీత్యా కానీ ఇంకొక విధంగా కానీ ఈ యొక్క వీడియో మంచిగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ రండి, టైం వేస్ట్ చేయకుండా వీడియోకి వెళ్దాం, క్లాసులకు వెళ్దాం. ఎంఎస్ ఎక్సెల్ షీట్ నేను ఈరోజు వీటిలో చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి, మీకు ఉపయోగపడే చెప్తాను. నేను ఇక్కడ అబ్స్ట్రాక్ట్ షీట్ అని టైప్ చేస్తాను ఫ్రెండ్స్. కిందకు వచ్చిన తర్వాత సీరియల్ నెంబర్, డిస్క్రిప్షన్ ఆఫ్ ఐటమ్, ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదైతే టాప్ కార్నర్ ఉందో, ఎందుకంటే మనం ఏదైతే పర్టికులర్ సెల్ ఉందో దానికంటే మనకు టెక్స్ట్ విడ్త్ అనేది లెంత్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ డబుల్ టిక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎంత టెక్స్ట్ ఉందో అంత సెల్ అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్స్, లెంత్, విడ్త్, అదేవిధంగా డెప్త్ అండ్ క్వాంటిటీ ఇలా ఇచ్చాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో చూసుకున్న విధంగా ఇది మనం బోల్డ్ చేయాలంటే ఇక్కడ బి లెటర్ కానీ లేదా కంట్రోల్ బి కానీ వాడతాం. కంట్రోల్ బి ప్రెస్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఈ ఎంటైర్ షీట్కి మధ్యలో తీసుకురావడం కోసం ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ అని ఉంది కదా, ఇలా తీసుకొచ్చినప్పుడు మనకి మిడిల్లో ఇది ఒకే సెల్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఫామ్ అయిపోతుంది. ఇలా థిక్ చేశాను ఫ్రెండ్స్. థిక్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే వీటికి బౌల్డర్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఆల్ బౌల్డర్స్ ఇలా ఇచ్చాను కదా. సో మనం ఇక్కడికి వెళ్ళి వ్యూ పేజ్ బ్యాక్ ప్రివ్యూ వెళ్తే మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకు ఒక షీట్ ఫామ్ అయిపోయిందని అర్థం. మీకు క్లియర్గా కనిపించడం కోసం ఇలా జూమ్ చేశాను. మనం ఇలా చేసుకుంటే ఏంటంటే షీటు ఎంతవరకు ఉంది, ఎంతవరకు వెళ్తున్నా అనేది కంప్లీట్ తెలుస్తుంది. సీరియల్ నెంబర్ నేను ఎక్స్క్వేటెడ్ అని పెట్టాను. ఇక్కడ టూ నెంబర్స్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది క్లాస్ కోసం కాదు, మీకు అర్థం అవ్వటం కోసం ఇలా చెప్తున్నాను. ఇక్కడ 3.7. ఇక్కడ మనం లెంత్ వేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ నోట్ తెలుసుకుందాం. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లెంత్ అనేది మనకి సింగిల్ లెంత్ కాదు, ఏదైనా ఫామ్ లెంత్ అనే కాదు, అమౌంట్ అనే కాదు. ఒకరోజు 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్ దాన్ని ఇక్కడ యాడ్ చేయడం ఎలా, కింద చూపించడం ఎలా, అదేవిధంగా మూడు లెంతలు కలిపి ఉంటే మనం ఇది ఎక్కడ చూపించడం ఎలా అనేది 1.2 + 1.3 + 1.5. ఇది మనం ఇక్కడ ఎలా చేయాలి, నేను ఇక్కడ ఇది టెక్స్ట్ కంట్రోల్ సి కాపీ చేసేసి ఇక్కడ కంట్రోల్ వి కొట్టాను ఫ్రెండ్స్. మనకు వచ్చింది సరే, ఇలా మనం ఏదైతే ఈజ్ ఈక్వల్ టు లేదు అంటే కంట్రోల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పెట్టి 1.2 + 1.3 + 1.5 ఎంటర్ హిట్ చేయండి. 4 మనం ప్రీవియస్గా అయినా చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు, మన ఇష్టం. సో ఈ విధంగా మనం చేయటం మూలంగా ఏంటంటే మన ఫార్ములా అనేది సెల్లో అప్లై అయిపోతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ నోటు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ విడ్త్ అప్రాక్సిమేట్గా 2 అండ్ డెప్త్ అప్రాక్సిమేట్గా 5 తీసుకుంటాను, 2 తీసుకున్నాం. ఇక్కడ మనకు వచ్చినప్పుడు నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఈజ్ ఈక్వల్ టు మన కీబోర్డ్లో ఉన్నటువంటి లెఫ్ట్ క్లిక్ ఎంటర్ అండ్ అదేవిధంగా ఈ సెల్ సెలెక్ట్ చేసాము ఎంటర్, అదేవిధంగా D6 సెల్ సెలెక్ట్ చేసాము ఎంటర్, అదేవిధంగా లాస్ట్ వన్, తర్వాత ఇంటూ పెట్టవలసిన వస్తుంది, డైరెక్ట్ ఎంటర్ హిట్ చేస్తే మన క్వాంటిటీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ చూసేది ఏదైతే సింగిల్ డిజిట్ ఉందో మనం డబుల్ డిజిట్ ఎలా చేయాలో నెక్స్ట్ చెప్దాము. ఇంకొక కింద ఇంకొకటి ఇద్దాం మనం. సో ఇక్కడ నేను 2 ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ PCC అని ఎంటర్ చేశాను. సేమ్ ఏదైతే మనకు టాప్ టెక్స్ట్ ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ వి అంటే కాపీ పేస్ట్ చేశానన్నమాట. ఇక్కడ డెప్త్ అనేది 0.2 పెడుతున్నాను ఫ్రెండ్స్, జస్ట్ మనకు అవకాశం. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసామంటే మనం ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఈ క్వాంటిటీ అనేది ఎంటర్ చేసాం. ఇక్కడ మీకు ఫామ్లో చెప్తాను,
ఇదేంటంటే పిఆర్ఓ డియు కింద ఉంది కదా ప్రోడక్ట్కి, దీన్ని ఇలా రాగానే డబుల్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇది సెలెక్ట్ చేసి అలాగే మౌస్ లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసి పట్టుకొని టోటల్ ఎంటర్ చేసేసి బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ కొట్టేయండి. సో ఫార్ములా చూసారా ప్రోడక్ట్కి ఇలా వస్తుంది, మనకి ఎంటైర్ మల్టిప్లికేషన్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది ఇలా వేయటం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ రెండింటిని మెర్జ్ చేస్తాను. మళ్ళీ టోటల్ అని పెట్టాను. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకువెళ్ళిన తర్వాత ఇక్కడ ఆటో సమ్ ఏదైతే ఉందో ఇలా ప్రెస్ చేయగానే మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో దీన్ని ఇలా టాప్ వరకు డ్రాగ్ చేసి ఎంటర్ కొడితే ఈ టోటల్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనకి ఇదన్నీ సింగిల్ డిజిట్స్ కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా మనకి ఒక నెంబర్ తర్వాత అంటే పాయింట్ తర్వాత రెండు మూడు డిజిట్స్ కావాలి అని అనుకుంటే మనం ఇవి మొత్తం డ్రాగ్ చేసుకొని రైట్ క్లిక్ ఫార్మాట్ సెల్, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్స్లో ఇక్కడ జనరల్ నెంబర్స్లోకి వెళ్ళి ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ 2, 3 ఇది మన ఇష్టం ఫ్రెండ్స్. ఎన్ని పెట్టుకోవాలనుకుంటే అన్ని ఓకే చేయండి. సో ఇప్పుడు నేను 2 ఇచ్చాను కాబట్టి 2 వచ్చేస్తుంది. మనకు 3, 4 కావాలనుకుంటే అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే కిందకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ దీన్ని రీనేమ్ చేస్తున్నాను. రీనేమ్ నేను కోటి ఎస్టిమేట్ షీట్ అని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, జస్ట్ నా కోసం. లేదు మనం అలా టైప్ చేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని మొత్తం నేను డ్రాగ్ చేసుకొని ఇది మిడ్ పాయింట్లోకి తీసుకొని టాప్లో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. జస్ట్ మనకి ఈ షీట్ అనేది కొంచెం లుక్ రావాలి అని అనుకుంటే నేను దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఏదైతే పెయింట్ బాటిల్ ఉందో అక్కడికి వెళ్ళి నేను ఈ కలర్ ఎఫెక్ట్స్ ఇస్తున్నాను. మనకి ఇక్కడ టోటల్ ఏదైతే ఉందో టోటల్కి వెళ్ళి కూడా నేను ఇక్కడ గ్రే కలర్ అండ్ టెక్స్ట్ వచ్చేసి రెడ్ టెక్స్ట్ అనేది నేను ఇస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా ఈ విధంగా మనం చేయటం మూలంగా ఎంఎస్ ఎక్సెల్ అనేది పర్టికులర్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా మనం ఇక్కడ ఏదన్నా ఎక్స్ట్రా ఇన్సర్ట్ చేసుకోవాలి అంటే కంట్రోల్ పట్టుకొని మన కీబోర్డ్ ప్లస్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది. లేదు మనం కంట్రోల్ పట్టుకొని మైనస్ కొడితే డిలీట్ అవుతుంది. లేదు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా టాప్లో ఇలా డిలీట్ కొడితే డిలీట్. కానీ ఇక్కడ మనకి ఎప్పుడైనా ఈ సీరియల్ నెంబర్ మీద సెలెక్ట్ అయి ఉండాలి. అదే మనకి టాప్ కావాలంటే ఈ టాప్లో సెలెక్ట్ అయి ఉండాలి డిలీట్. ఇలా కొట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం ఈ ఎంఎస్ ఎక్సెల్ షీట్ ఆఫీస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకైతే ఇక్కడ టోటల్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టెక్స్ట్ స్టైల్ అనేది కూడా నేను ఇప్పుడు టైమ్స్ న్యూ రెయిన్బో మన ఇష్టం ఫ్రెండ్, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. నేను ఇది సెలెక్ట్ చేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను టెక్స్ట్ హైట్ వచ్చేసి 14, 12 ఇలా ఇచ్చాను. లేదు మనం ఇలా డౌన్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ ప్రెస్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేయాలంటే ఇది వచ్చి ప్రెస్ చేయొచ్చు. ఈ రెండు ఈ విధంగా ఉపయోగపడతాయి ఫ్రెండ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి నా వీడియోస్ అందించినట్టు నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ తప్పకుండా షేర్ చేయమని చెప్పండి. మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు ముందు ఎన్నో చేస్తాను ఫ్రెండ్స్. అవన్నీ మీకు అందే విధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.